హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం బ్రౌన్ రైస్తో దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి దానికోసం అయితే ఒక కప్పు మినప్ప తీసుకుందాం ఒక కప్పు బ్రౌన్ బ్రౌన్ రైస్ తీసుకొని ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకుందాం అండి కొంచెం మెంతులు పావు స్పూన్ మెంతులు వేసుకుందాము పప్పు అయితే ఒక కప్పు వేసుకుందాము ఈ విధంగా మొత్తాన్ని కూడా ఫోర్ అవర్స్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకొని దాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకుందాం అండి నాలుగైదు సార్లు కడుక్కొని నానబెట్టుకోండి ఇదిగోండి రుబ్బుకుంటే ఈ విధంగా ఉంది ఇది నైట్ రుబ్బుకొని మార్నింగ్ వేసుకున్నా బాగుంటుందండి ఒక ఏదైనా సరే ఒక ఫోర్ అవర్స్ అది కూడా నానితే బాగుంటుంది ఈ విధంగా అయితే మనం పక్కన పెట్టుకున్నాం పిండిని ఒక దానికోసం చట్నీ కోసం అయితే పల్లీలు ఒక చిన్న కప్పు తీసుకున్నామండి కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు చింతపండు ఇవన్నీ వేయించుకున్నాము కొంచెం సాల్ట్ అయితే తాగినంత వేసుకున్నామండి లైట్గా చింతపండు వేసుకున్నాము రుబ్బుకొని ఈ విధంగా తాలింపు అయితే పెట్టుకున్నాము బ్రౌన్ రైస్ దోశల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశలని అయితే మనం కొంచెం వాటర్ పోసి కలుపుకొని కొంచెం పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి కలుపుకొని ఈ విధంగా దోశలు అయితే వేసుకుందామండి దీంట్లో ఏమీ వేయలేదండి ఆయిల్ కూడా ట్రూ డ్రాప్స్ మాత్రమే వేస్తానండి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు ఎక్కువ ఏము ఒక రకంగా చెప్పాలంటే ఆయిల్ లేని దోశలు అనాలి ఇవి లైట్గా అది టూ డ్రాప్స్ తేనండి వేసేది ఈ విధంగా తినే దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి ఆరోగ్యకరమైన బ్రౌన్ రైస్తో దోశలు ఈ విధంగా చేసుకొని సర్వ్ చేసుకోండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చూసారు కదా ఇలా వేసుకుంటూ ఉండండి దోశలు స్మూత్గా ఉంటాయి మెత్తగా ఉంటాయండి మంచి టేస్ట్గా కూడా ఉంటాయి ఒకసారి అయితే ఈ విధంగా బ్రౌన్ రైస్తో దోశలు వేసుకొని చూసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి చట్నీతో కారం పొడితో కారం పొడి కూడా ప్రిపేర్ చేశానండి కారం పొడితో చట్నీతో అయితే ప్రిపేర్